హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. ఇది శ్రీరామనవమి రోజు, అంటే నిన్న తీసిన వ్లాగ్ అనమాట. అది మీతో షేర్ చేస్తున్నాను. ఈ పండగకి మా పాప ఈ విధంగా రెడీ అయిందనమాట. ట్రెడిషనల్గా పట్టులంగా బ్లౌజ్ వేసుకుంది. తనకి ఏంటంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా ఇష్టం అనమాట. ఎన్ని నగలేసినా ఎంత హెవీగా రెడీ చేసినా కూడా చాలా బాగా ఉంచుకుంటుంది అనమాట. ఎక్కువ వెస్ట్రన్ నచ్చవు తనకి. ఏంటంటే బట్టలు నిండుగా కప్పుకొని ఉండాలన్నమాట. తను అలా ఇష్టపడుతుంది, ట్రెడిషనల్ లుక్ని ఇష్టపడుతుంది అనమాట. ఈ విధంగా రెడీ చేశాను నేను, ఈ విధంగా శారీ కట్టుకున్నాను. మా ఆయన ఒక చిన్న క్లిప్ తీయమంటే ఇంకా నేను మొత్తం తీస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆఫ్ వద్దు, ఇంక వద్దనే వాళ్ళకి ఒక 1 మినిట్ పాటు తీస్తూనే ఉన్నాడు. ఈ విధంగా నేను పైతాని పట్టు శారీ వేసుకున్నాను. సింపుల్గా నల్ల పూసలు వేసుకున్నాను అనమాట. ఇంకా అందరం పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఇల్లంతా క్లీన్ చేసుకునేసి ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాము. మా కమ్యూనిటీలోనే ఈరోజు అన్నదానం ఉన్నిందనమాట. అంటే శ్రీరామ కళ్యాణం ఉన్నింది, అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి జస్ట్ కొంచెం పానకం వడపప్పు చేసి దేవుడికి పొద్దున్నే పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మా క్లబ్ హౌస్లో, అంటే కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. అందుకే ఇంకేమీ కూడా వండలేదు, పొద్దున్న పూజ చేసేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు లేచి వాళ్ళని రెడీ చేసి సింపుల్గా ఏం లేదండి, సింపుల్గానే రెడీ చేసుకున్నాము. ఐ మీన్ కొబ్బరికాయ కొట్టుకునేసి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకునేసి మ్యాంగో ఉన్నిందనమాట, మ్యాంగో పెట్టేసామన్నమాట. ఇంతలోపు మా చిన్నడు ఒక మ్యాంగో తీసేసుకొని తినేసాడు. మీరు ఎలా చేసుకున్నారన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి మా కమ్యూనిటీలో శ్రీరామ కళ్యాణం చాలా బాగా చేశారండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చారండి. సీతమ్మ వారు అలాగే రాముల వారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసి తీసుకొచ్చారనమాట. ఒకరింట్లో పెళ్లి కూతుర్ని, ఒక ఇంట్లో పెళ్లి కొడుకుని చేసి ముందు రోజే చేశారనమాట. నెక్స్ట్ డే రోజు వాళ్ళు మండపానికి తీసుకొచ్చారనమాట. మామూలుగా మనం పెళ్ళి ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగే చేశారనమాట. చాలా బాగా చేశారు. శ్రీరాముడు, సీత అలాగే లక్ష్మణ్ని కూర్చోబెట్టేసి పక్కనే హనుమంత్ విగ్రహాలను పెట్టారనమాట. కొందరేమో దేవుడికి పుసల తాడిచ్చారనమాట, దేవుడికి వాళ్ళ ఇష్టం అనమాట. స్టార్ట్ అయింది మార్నింగ్ 9:30 అయిందనమాట. దేవుడి కళ్యాణము అవన్నీ ఉంటాయి కదా, జంటలు కూర్చున్నారనమాట. నాకు ఇంకా మార్నింగ్ పిల్లలతో కుదరలేదు, అందుకనేసి నేను పూజలు ఏమి కూర్చోలేదు. మా ఊరు సీతారామ కళ్యాణం చూస్తూ ఉన్నానమాట. ఇంకా మా కమ్యూనిటీలో 200 ఫ్యామిలీస్ ఉంటాయి, చాలామంది వచ్చారు. ఇంకేంటంటే కొందరు ఏమో హాలిడేస్ అవ్వడం వల్ల కొందరు ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకా చాలామందికి ఆఫీస్ ఉన్నాయి కదా, సో చాలామంది ఆఫీస్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. వీకెండ్స్ అలా వచ్చుంటే అందరు ఉండేవాళ్ళు, ఇంకా ఫుల్గా రష్ ఉండేది, చాలామంది ఆఫీస్లోకి వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నేను వెళ్ళేదానికి 11:00 అయిపోయింది. ఇంట్లో పూజ అన్నీ చేసుకొని మెల్లగా అక్షింత తలంబ్రాల టైంకి వెళ్ళాంలే అనేసి నేను 11:30 ఆ టైంకి వెళ్ళాను అనమాట. పాప కూడా అప్పుడే వచ్చింది, మేమందరం కలిసి, నేను మా వారు పిల్లలు అందరం కలిసి అప్పుడే వచ్చాము. ఇంకా దేవుడి కళ్యాణము అయిపోయేంత వరకు ఇక్కడే కూర్చున్నామన్నమాట. ఈసారి రాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగింది. మేము వచ్చి కమ్యూనిటీకి 3 ఇయర్స్ అయిందనమాట. ఈసారే ఫస్ట్ సారి అనమాట సరే అన్నీ సెలబ్రేట్ చేస్తాం. సో ఈ విధంగా అమ్మవారికి ఇప్పుడు తలంబ్రాలు అనేవి జరుగుతున్నాయి.
ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట. ఈరోజు సీతారామ కళ్యాణం కాబట్టి ఆ లుక్లో కొంచెం డిఫరెంట్గా రెడీ చేసి తీసుకొచ్చిందనమాట. పాప బాగా గ్రాండ్గా లుక్ అయితే బాగుంది అనమాట, డిఫరెంట్గా బాగుండింది, రొటీన్గా లేకుండా సంథింగ్ స్పెషల్ లాగా ఉండింది అనమాట. పాప కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత లంచ్ పెట్టారనమాట. అందరు ఇంకా లంచ్కి వచ్చారు. అందరు ఇంకా ఎక్కడ కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, కొందరు నించొని తినేస్తున్నారు. సాంబార్ అయితే సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది టేస్ట్. నేను అయితే తెచ్చుకొని మళ్ళీ నైట్కి కూడా తిన్నాను, అంత బాగుందన్నమాట. బఫే సిస్టమే పెట్టారు. ఇంకా కూర్చునే వాళ్ళు పార్క్లో కూర్చునేసి, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా పట్టుకోలేదు కాబట్టి వాళ్ళు కూర్చునేసి తినేసారనమాట. పప్పు సాంబార్ రైస్ కర్డ్ అలాగే ఒక గ్రేవీ పెట్టారు. ఫుల్గా పెట్టారనమాట, అసలు తక్కువ ఏమి అవ్వలేదు. ఇంకా ప్రసాదం ఒకటి చేశారండి, ఆ ప్రసాదం కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా బ్యాచెస్ అందరూ వెళ్ళి ఇంకా భోజనం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ పల్లకి సేవ ఉంటుంది, ఊరేగింపు ఉందన్నమాట. అందుకోసం అనేసి ఫస్ట్ పల్లకి సేవ చేశారు, నెక్స్ట్ ఊరేగింపు చేశారు. పల్లకి సేవకి నేను ఇంటికి వచ్చి స్టార్ట్ అయిపోయి కాసేపు పడుకున్నాను, అందుకని నేను పల్లకి సేవ చూడలేకపోయాను. ఇంకా ఊరేగింపుకి వెళ్ళానన్నమాట. ఇంకా ఊరేగింపుకి వేసి మా ఫ్రెండ్ చూసారా మజ్జిగ తాగుతున్నారు, వాళ్ళు చేర్స్ అని చూపిస్తున్నారనమాట ఇద్దరు. ఇంకా ఊరేగింపు మొత్తం అంటే మా కమ్యూనిటీ వచ్చేసి అపార్ట్మెంట్ చుట్టూ 3 రౌండ్లు వేశారనమాట. సో ఈ విధంగా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా గ్రాండ్గా బాగా జరిగిందనమాట. ఈ బుడ్డోడు చూసారా శ్రీరంగా, ఇంకా అందరూ నిజం చూస్తున్నారు. దేవుడికి నీళ్లు పోసేవాళ్ళు, టెంకాయలు కొట్టేవాళ్ళు, అలా అన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మార్నింగ్ నైట్కి ఆగి చాలా జనాలు వచ్చారు ఊరేగింపుకి. చాలా బాగా జరిగింది స్వామివారి కళ్యాణం, అలాగే ఊరేగింపు అనేది చాలా బాగా జరిగింది అనమాట. చూసారా ఎంతమంది వచ్చారు. అదే ఫస్ట్ జోజో అతడి తిరుగు తిరుగులే. Thank you.
అంతే ఫ్రెండ్స్, ఇంతటితో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడి నుంచి నేను మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా తిరుపతి. సో అక్కడ కూడా మీకు వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మనకు వీడియోస్ మళ్ళీ కలుస్తాను.